హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక మన వాళ్ళకి వెళ్తే మనమైతే మన అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేలో మీకు డబుల్ ట్రంపెట్ ఫ్లేర్ నేను చూపించాను. మీరు చూడకపోతే చూసేయాలి, మరి మన డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. అలాగే మన ఛానల్లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి, అండ్ డ్రోన్ బ్లాగ్ కూడా చేసాం అనమాట. డ్రోన్ బ్లాగ్లో కూడా డ్రోన్ వ్యూస్ కూడా చూపించాం, సో అవి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, మనం ఈ హైవేలో వెళ్తున్నప్పుడు కరెక్ట్గా ఈ జంక్షన్ కాకుండా నెక్స్ట్ ఇలాంటి జంక్షన్ ఇంకోటి వస్తుంది మన కనకాపల్లి దగ్గర. ఆ జంక్షన్ దగ్గర ఒక టెంపుల్ అది కనిపిస్తుంది, ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలో ఈ బ్లాగ్లో చూపించబోతున్నాను అనమాట. సో నేనైతే జమ్మని వెళ్తూ ఉన్నాను. వెళ్తున్న టైంలో ఇక్కడ చూడొచ్చు మనం వీళ్ళైతే రోడ్ క్రాస్ చేస్తున్నారనమాట. సో మనం కానీ ఓవర్స్పీడ్లో వచ్చామంటే వీళ్ళు మనం అబ్జర్వ్ చేయకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. బైక్ అయితే చాలా పెద్ద ప్రమాదం, అండ్ కార్ అయితే కూడా చాలా పెద్ద ప్రమాదం. నేనైతే మరీ ఓవర్స్పీడ్లో వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తున్నాను. కానీ ఏం చేశానంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను అన్నమాట వీడియో, ఎందుకంటే టైం డిక్రీజ్ చేయడానికి. తెలుసు కదా మనం ఎప్పుడు కొంచెం డిక్రీజ్ చేస్తుంటాం టైంని, పెద్దగా వచ్చిన బ్లాగ్ని చిన్నగా చేసి చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు మన చాలా అప్డేట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా మీకు తొందరలో చూపిస్తాను ఏంటనేది. అండ్ మనమైతే ఆల్మోస్ట్ అనకాపల్లి దాకా వస్తాం అనమాట. ఇది మన గోప్రోతో రికార్డ్ చేసింది, చూసారు కదా చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, గోప్రో కొనడం వల్ల మనం మంచి బ్లాగ్ చేయగలుగుతున్నాం అనమాట. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకొక ప్రోడక్ట్ కూడా మన దగ్గరకు వచ్చింది, ఆ ప్రోడక్ట్ ఏంటనేది మీకు తొందరలో చెప్తాను. అండ్ ఇంకా తర్వాత ఏంటంటే మీకు కొంచెం ముందుకెళ్ళాక ఇంకొక వీడియో కనబడుతుంది, ఆ వీడియో చూసారంటే మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అంత బాగా మనం ఎడిట్ చేశాను దాన్ని. ఆ వీడియోకి ఫిల్టర్స్ యాడ్ చేసి కొంచెం కొత్తగా చూపిస్తున్నాను మీకు. మరి ఎలా అనిపించింది అనేది మీరే కామెంట్ చేయాలి, అండ్ మీరే చెప్పాలి. నచ్చిందంటే మనం ఇంకా కొత్త కొత్తగా చూపిద్దాం అలానే. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, మనం వస్తున్నప్పుడు ఒక బుల్లెట్ అయితే మనం ముందు వచ్చింది కదా, సో ఆ బుల్లెట్ మనం ఆర్డర్ చేసుకుని వచ్చాం. కానీ ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఈ ముందు వెళ్తుంది కదా మన సుజుకి, ఈ కార్ పేరు ఏంటంటే బ్రీజా వెళ్తుంది కదా, ఈ బ్రీజా మనకు అడ్డంగా వచ్చింది. సో వెనక నుంచి లైట్లే తెలుగుతుంది, లైట్లు ఏంటి అబ్బా అనుకున్నాను. సో అప్పుడు అర్థమైంది పక్కన ఒక బుల్లెట్ వచ్చి మనల్ని ఓవర్ టేక్ చేయడానికి ట్రై చేస్తుందని. సో మరి మనం ముందుకెళ్దామన్నా నో ప్లేస్, ఎందుకంటే ముందున్న రెండు లారీలు ఉన్నాయి, ఆ రెండు లారీలను ఓవర్ టేక్ చేయాలంటే కొంచెం డిఫికల్టే. ఈ లోపు పక్క నుంచి ఒక బుల్లెట్ వచ్చిందనమాట, ఈ బైక్ని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నారు. సో నేనైతే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నా బైక్ని ఎవరైనా చూస్తున్నారు లేదా అని చెప్పేసి, కానీ ఈ గోపురం ఉండడం వల్ల మన బైక్ కూడా చూస్తున్నారని చెప్పి తెలుస్తుంది అనమాట, ఏమన్నా చూస్తున్నట్టు చూస్తున్నారనమాట. బట్ బ్రదర్ మాత్రం మన స్పీడ్లో వెళ్తున్నారు, సో మనం కూడా కొంచెం ఓవర్ టేక్ చేద్దాం చేసి వెళ్తున్నాం. బట్ మనం మాత్రం ఎప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే చూసారా తన రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వచ్చాడు. సో అలాంటి టైంలో మనం చూసుకుని వెళ్ళకపోతే మాత్రం ప్రమాదం జరుగుతుంది. సో అందుకే మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఇంకా మన కొత్తగా ఓపెన్ చేసే ఫ్లైఓవర్ అయితే ఇదే, మనకి రీసెంట్గా ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు. అండ్ మీకు చెప్పాం కదా ఫిల్టర్ యాడ్ చేసి అని చెప్పేసి, ఇదే ఫిల్టర్ అనమాట. సో ఇప్పుడు దాకా మనకి కొంచెం కూల్గా ఉండేది, వార్మ్ అయింది. అండ్ మీకు ఫిల్టర్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, నేను మాత్రం అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు, స్లోగా వెళ్తున్నాను. మీకు తెలుసు కదా మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్న వీడియో అంతే, బట్ ఇది మాత్రం మనకి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినా చాలా బాగా వస్తుంది. అండ్ ఫిల్టర్ కంప్లీట్ అయిందనమాట. సో ఫిల్టర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒక కామెంట్ చేసేయండి, కామెంట్లో మీ ఫీలింగ్ ఏంటో చెప్పేయండి. అండ్ ఇంకా మనం అయితే ముందుకెళ్తున్నాం, వెళ్తున్నప్పుడు మాత్రం మనకి ఒక బ్రిడ్జ్లో వస్తుంది, ఇక్కడ బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. అయితే నెక్స్ట్ మనకి ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక షిఫ్ట్ కార్ అయితే వచ్చిందనమాట. ఈ షిఫ్ట్ కార్తో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మన వాళ్ళు దాన్ని ఒక ఆడి R8లోకో లేకపోతే సరైన స్పోర్ట్స్ కార్లో ఫీల్ అయిపోతూ ఉంటారు. సో మరి వాళ్ళ వెనకాల మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, మరీ ఓవర్ స్పీడ్లో వెళ్తారు, సడన్గా బ్రేక్లు వేస్తూ ఉంటారు. సో మీరు ముందు అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు, ఆ కార్ జమ్మని వెళ్తుంది, మళ్ళీ స్లో అవుద్ది అనమాట. ఇందాక కూడా మనకి సేమ్ ఒక షిఫ్ట్ కార్ మనం పక్కన నుంచి ఆర్డర్ చేసి వచ్చాం కదా, ఇది కూడా సేమ్ బాప్తే. సో అందుకే మనం షిఫ్ట్ కార్కి అంత దూరంగా ఉండే అంత మంచిదని చెప్పేసి మనం చాలా దూరంగా ఉన్నాం కార్కి అయితే. అండ్ మనకి ముందున కొండ కనిపిస్తుంది, ఆ కొండే మనం వెళ్ళాల్సిన కొండ అనమాట. సో ఆ కొండ మనకి మామూలుగా అయితే చాలా బాగా కనబడుతుంది, నా ప్రీవియస్ బ్లాగ్స్లో నేను చూపించాను. సో మీరు కనుక నా ప్రీవియస్ బ్లాగ్ చూడకపోయిన ఉంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, చూడండి. అండ్ అలానే నర్సీపట్నం బ్లాగ్ కూడా ఉంటుంది, ఆ నర్సీపట్నం బ్లాగ్లో కూడా నేను అవి ఆ కొండ గురించి చెప్పాను అనమాట. సో ఆ కొండ మీద నుంచి వ్యూ అయితే బాగుంటుంది అంట అనకాపల్లి.
మరి చూద్దాం మనం వెళ్ళి చూస్తామో లేదనేది. సో ఆ కొండకు దారిని మాత్రం మీకు చూపిస్తాను వెళ్ళాలనేది. సో మీరు కనుక వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు కదా. సో మనకి ఈ జంక్షన్ వచ్చిన కదా, ఈ జంక్షన్ నుంచి మనం రైట్కి వెళ్ళాలన్నమాట. రైట్కి వెళ్ళి అలా ముందుకు వెళ్ళి మనకు దారి తెలియదు కాబట్టి ఎవరో ఒకరిని అడగాలి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో కనిపిస్తే వాళ్ళని ఎలా వెళ్ళాలనేది అడిగేద్దాం. అడిగేసి మనం స్ట్రైట్ అవే ఆ కొండ దగ్గరికి వెళ్దాం, ఆ కొండపైకి ఎక్కేద్దాం. బట్ మరి ఈ బ్లాగ్లో మాత్రం నేనైతే మీకు ఆ కొండ దగ్గరికి వెళ్ళడం మాత్రం చూపిస్తాను, అక్కడితో బ్లాగ్ అనేది ఎండ్ చేస్తాను. ఎందుకంటే మీకు ఆ కొండ దగ్గర వేచి చూపిస్తే చాలనుకుంటున్నాను నేనైతే. ఆ కొండ పైన వేయిన వ్యూస్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సో మన అంకుల్ని అయితే అడిగాం అనమాట ఎలా వెళ్ళాలని చెప్పి. అంకుల్ చాలా బాగా దారి చెప్పారు. సో ఆయన చెప్పడం వల్ల మనకు ఒక ఐడియా వచ్చింది, లేకపోతే మనం రాంగ్ రూట్లో వెళ్ళిపోదాం. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే ఇలా వెళ్ళి ఈ బ్రిడ్జ్ ఎక్కి మళ్ళీ దిగి మళ్ళీ రైట్ తీసుకుని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనమైతే ఎక్కడికి వెళ్తామంటే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తాం. సో మరి అంకుల్ దారి చెప్పారు, సో మనం కూడా వెళ్ళిపోదాం. సో మనమైతే ఆ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ అనుకుంటా, ఆ రైల్వే బ్రిడ్జ్ కాబట్టి మనకి మనం అక్కడ లెఫ్ట్ తీసుకుంటే వెళ్దాం, మనం రైట్ తీసుకుని బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. సో మరి మనమైతే సక్సెస్ఫుల్గా బ్రిడ్జ్ స్టార్టింగ్ స్టేజ్కి వస్తాం అన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చాం. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకుని ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కాలి. ఈ బ్రిడ్జ్ పైకి ఎక్కిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలి, ఎటు అటు చూడకుండా. వెళ్ళిన తర్వాత బ్రిడ్జ్ దగ్గరనే రైట్ తీసుకోవాలన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా మనైతే బ్రిడ్జ్ ఎక్కిస్తాం. ఈ బ్రిడ్జ్ మాత్రం రోడ్డు అంత బాగోలేదు. ప్లీజ్ భయ్యా స్లోగా వెళ్ళండి, మరి ఓవర్ స్పీడ్లో వెళ్ళకండి. ఎందుకంటే బ్రిడ్జ్ మీద రోడ్ చూసారు కదా అలా ఉందో, అక్కడక్కడ ఫుల్ పాట్ హోల్స్, ఇంకా అక్కడక్కడైతే రోడ్డుకి చిన్న చిన్న దెబ్బలా ఉన్నాయి. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం చాలా మంచిది. సో మనమైతే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ని దాటేస్తున్నాం. సో బ్రిడ్జ్ దాటేసి మనమైతే యూటర్న్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి రైట్కి. యూటర్న్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనమైతే ఒక చిన్న జంక్షన్కి వస్తాం అనమాట. అక్కడ బడ్డీ కొట్టు ఉంటుంది లెఫ్ట్లోని. ప్రజెంట్ అయితే అక్కడ మరి బడ్డీ కొట్టు ఉంది, ఫ్యూచర్లో ఏముంటుందో నాకు తెలీదు. ఎందుకంటే మన వైజాగ్కే చాలా చేంజ్ అవుతుంది, అలాంటిది అనకపోయి గ్యారంటీ లేదు కదా. సో మరి మీరు బిఎన్ ఎప్పుడూ చూడండి, ఫ్యూచర్లో చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి బాగా. సో మరి మనమైతే వస్తాం. ఇది కొన్ని జెరాక్స్ సెంటర్ అనమాట, ఇది జంక్షన్. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, కానీ మనకు దారి తెలియదు కదా, అందుకే మనం వర్మగారిని పంపించి ఆ దారిని కనుక్కున్నాం అనమాట. మనోడు దారి కనుక్కోకుండా డ్రింక్లో కూడా తెచ్చుకొచ్చాడు, బట్ నేను హెల్మెట్ వేసుకున్నాను కాబట్టి తాగలేను. మనోడు డ్రింక్ని ఎంజాయ్ చేశాడు. సో డ్రింక్ని ఎంజాయ్ చేశాడు. తర్వాత మనం అయితే ఇంకా లేట్ చేయకుండా ఆ సందులోకి వెళ్ళాం. ఆ సందులోకి వెళ్ళిన తర్వాత గ్రీనరీ ఉంది భయ్య, ఓ రేంజ్లో ఉంది. నిజంగా నాకు చాలా నచ్చింది ఆ గ్రీనరీ అయితే. ఆ గ్రీనరీ కోసం మళ్ళీ వెళ్ళాలనిపించింది నాకైతే. ఎందుకంటే మనకి గ్రీనరీలో వెళ్తూ ఉంటే బైక్ మీద ఆ ఫీల్ వేరే ఉంటుంది. సో మీకు కూడా తెలుసు కదా గ్రీనరీ ఎంత బాగుంటుందో. మీలో కూడా గ్రీనరీని లవ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అదే నేచర్ గ్రీనరీని ఎవరైనా లవ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేసేయండి. అండ్ మీకు నచ్చిన గ్రీనరీ ప్లేస్ ఎక్కడుందో కూడా కామెంట్ చేయండి. సో మనం ఎప్పుడైతే ఇంకా అద్భుతమైన గ్రీనరీకి ఎంటర్ అవబోతున్నాం. సో ఎంటర్ అయ్యాం అనమాట. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చెట్లు అండ్ మధ్యలో రోడ్డు, అక్కడక్కడ పాటోల్స్ ఉన్నాయనుకోండి అది వేరే విషయం. కానీ పాటోల్స్ దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే చాలా చాలా ఇబ్బంది పడతాం. కొన్ని కొన్నిసార్లు రోడ్డు కూడా కిస్ చేస్తాం అనమాట. సో అందుకే మనం చూసుకొని చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చూస్తున్నాం కదా మనం అయితే ఆల్మోస్ట్ కొండ దగ్గరకు వస్తాం, కానీ మాకైతే కొండ పైదాకా బైక్ వెళ్తున్నారు, కానీ కొండ పైదాకా వెళ్దు కిందకి వెళ్తుంది అనమాట. సో యాక్చువల్గా ఈ లెఫ్ట్కి వెళ్తే మనం స్టెప్స్ ద్వారా కొండపైకి వెళ్ళిపోవచ్చు, కానీ మనకు తెలియదు కదా మన బైక్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి మనం చాలా సీరియస్గా ముందుకు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోతున్న టైంలో మాకు డౌట్ వచ్చింది, అటువైపు ఎక్కడా కానీ మాకు దారి కనిపించట్లేదు. సో ఈలోపు మనమైతే ఒక అంకుల్ని పిలిచి అడిగాం, ఆయన పెయింటర్ అనుకుంటా. సో ఆయన అడగగానే మాకైతే దారి చెప్పారు, బాబు కొండపైదాకా బైక్ వెళ్దామా, మీరు అక్కడ బైక్ పార్క్ చేసి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ కొండపైకి వెళ్ళాలన్నారు. యాక్చువల్గా రోడ్ ఉండేది, బట్ ఏంటంటే మనకి ఆ రోడ్ ఇన్కంప్లీట్ ఉంటుంది, బైక్ అయితే మీరు ఏం చేసినా వెళ్ళదు. సో బైక్ కింద పార్క్ చేసి జాగ్రత్తగా వెళ్ళిపోను అన్నారు అనమాట. సో మేము కూడా ఏమనుకున్నామంటే ఓకే బైక్ పార్క్ చేసి పైకి వెళ్దాం అనుకున్నాం. సో మరి చూద్దాం ఏం చేయాలనేది మనం వాడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవ్వాలి. సో అంకుల్ అయితే చాలా హ్యాపీగా వే చెప్పారు. అంకుల్ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే మేము సైట్కి వెళ్ళిపోయి ఎడ వెళ్ళిపోయే వాళ్ళం. సో దారి తప్పడిపోయి మా సినిమా అంతే అక్కడ పాటలు పాడుకోవడమే. ఒకవేళ దారి తప్ప తెలుసు కదా మళ్ళీ వెనక్కి రావాలి, చాలా డిఫికల్టీస్ ఉంటాయండి. సో అందుకని చెప్పి మనం ఇంకా మొత్తానికి రిటర్న్ అది వచ్చాం అనమాట.
సో మేమైతే చాలా సీరియస్గా లోపలికి బైక్ పార్క్ చేయడానికి వెళ్ళాం. మరి అక్కడ చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళు ఏంటో మనకు తెలియదు కదా. కానీ మాకైతే ఏమనిపించింది అంటే బైక్ పార్క్ చేసి పైకి వెళ్దాం అనిపించింది. బట్ ఏం జరిగిందో ఏమైందో తెలియాలంటే మీరు నెక్స్ట్ పార్ట్ చూడాల్సిందే. నెక్స్ట్ పార్ట్ మీకు మ్యాక్స్ ఈవినింగ్ పెట్టేస్తాను లేదా రేపటికి పెడతాను. మరి వీడియోలను కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసండి. థ్యాంక్ యూ ప్రొఫెసర్ బట్ కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.